ఎంత దుర్మార్గం అంటే లారీలు తెచ్చారు, లారీల్లో సరుకు లేదని లారీలకు ముసుగేసి పరదాలు కప్పి టార్పాలిన్ లేసి సరుకు వచ్చినాయి సరుకు తెచ్చామని చెప్పని 30,000 మంది అమాయక జనాలకి టోకెన్లు ఇచ్చి మనుషులను తీసుకొచ్చి పాపం ఆ పేదలందరూ కూడా ఆశపడి అక్కడికి వస్తే ఇస్తారు ఏదో ఇస్తా అన్నారని చెప్పని వస్తే ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు మీటింగ్ కోసం ఖర్చు లేకుండా టోకెన్ల ఖర్చుతో సభ నడిపేద్దామని చెప్పని దుర్మార్గమైన ఆలోచన చేసి చివరికి సరుకు లేక కొద్దిపాటి సరుకులతో అక్కడ తొక్కేసాడు జరగటం 10,000 మందికి అని పర్మిషన్ అని పెట్టి 30,000 మందికి టోకెన్లు ఇచ్చామని చెప్పని పేదలందరిని తీసుకొచ్చి రకంగా వాళ్ళ ప్రాణాలతో చెలగాటాలాడటం నీచంగా అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారు? మరి వాళ్ళు ట్రస్ట్ చేసుకుంటే ఆ ట్రస్ట్ కి జన సమీకరణ ట్రస్ట్ చేసిందా? ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ చేసిందా జనాల్ని ఇన్ని వేల మందిని? ఇక మీదట కూడా రాష్ట్రంలో ఈ స్వచ్ఛంద అమెరికా స్వచ్ఛంద సంస్థల పేరు ముసుగుత మీద తెలుగుదేశం పార్టీ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. అడ్డదిడ్డమైన కార్యక్రమాలు ఇంకా కొనసాగించబోతున్నారా మీరు? లేదా ఈ తెలుగుదేశం పార్టీ పేరు చెబితే జనాలు రావట్లేదన్న ఉద్దేశంతో ఈ స్వచ్ఛంద సంస్థల పేరుతో ముసుగుతో అమెరికా నుంచి ఎవన్నొకడిని తీసుకొచ్చి టోకెన్లు ప్రింట్ చేయించి పంచిపెట్టి జనాల్ని అమాయకులైనటువంటి ప్రజల్ని మీ సభలకు తీసుకొచ్చే కిరాతకమైనటువంటి క్రీడ కొనసాగించబోతున్నారా? ఎంత దిగజారి మాట్లాడతారంటే ఏం చెప్పాలి? అధికార పార్టీ స్లీపర్ సెల్స్ అంటే వచ్చేసి వీళ్ళని చంపేసి నేను మాట్లాడతాడు ఒకడు. ఏం కర్మరా మీకు? అసలు నిజంగా ఇది కర్మ మీకు కదా పట్టింది? మీరు పాపాలు చేసి పేదలైన అమాయకమైన ప్రజలకు ఆశ చూపించి ఖాళీ లారీలు ముసుగేసి అక్కడి నుంచి సరుకు లేకుండా 8,000 నుంచి 10,000 మంది పట్టేటువంటి ఆ గ్రౌండ్లో 30,000 మంది పేదలని ఆశ చూపించి మీరు రండి మీకు ఆ కానుకలు ఇస్తామని చెప్పని పిలిచి చంద్రబాబు నాయుడు మరి మాట్లాడే అయ్యేదాకా నిజంగా వాళ్ళ కానుకలు పంచిపెట్టేదైతే మీరంతా అన్నీ అందజేసి కదా వెళ్ళాలి. సభ మాట్లాడేందుకు వెళ్ళిపోయావు అంటే మీటింగ్ కోసం ఒక స్వచ్ఛంద సంస్థ అమెరికా నుంచి మనోడిని ఒకరిని పిలిపించి ఆడి పేరు మీద సభ పెట్టామని చెప్పి ఈ రకమైనటువంటి రాక్షస క్రీడ జరపడం ఇది కాదు మీ కర్మకి? 10 అడుగులు 20 అడుగులు రోడ్లలో మీటింగ్ పెట్టి డ్రోన్ షాట్ల కోసం ఈ కర్మ చంద్రబాబు నాయుడికి 2014 నుంచి కూడా ఈ కర్మే. అమరావతి డెవలప్ చేస్తున్నామని చెప్పని లేని పరిశ్రమలు ఉన్నాయని చెప్పని సృష్టించామని చెప్పని ఈ గ్రాఫిక్స్కి అలవాటు పడిపోయి డ్రోన్ కెమెరాలకు అలవాటు పడిపోయి ఆ దిక్కుమాలిన జబ్బు ఇంకా వదలకుండా ఇవాళ ఇంకా ప్రజల్ని ఈ యెల్లో మీడియా ద్వారా నమ్మబలికే చేద్దాం. బో చంద్రబాబు సభలకి విపరీతంగా భూమి పట్టనంత మనుషుల్ని వచ్చేశారని చెప్పని చూపిద్దామని చెప్పని తప్పుడు ఆలోచనతో ఇరుకు సందుల్లో గొంతుల్లో 10 అడుగులు 15 అడుగులు 20 అడుగుల్లో మీటింగ్ పెట్టి మళ్ళీ ఆ మీటింగ్ చిన్న సందుల్లో పెట్టి అక్కడికే ఇతను వ్యాన్ తీసుకెళ్ళి మధ్యలోకి తీసుకెళ్తాం. ఏమయ్యా ఏదన్నా రాబిన్ హుడ్ ఎవరో రాబిన్ శర్మ రాబిన్ హుడ్ ఎవరో ఉన్నారంట చెప్పండి బాబు. ఇవన్నీ మీ రాజకీయ క్రీడలకి అమాయకులైన ప్రజల్ని ఈ రకంగా బలి తీసుకుంటున్నారు మీరు. మీ పాపాలు ఇంకా ముదిరి ఇప్పటికే మీ పాపాలు లెక్కకి మిక్కిలి పాపాలు చేస్తున్నారు. ఇంకా మీ పాపాలకి హద్దు లేకుండా పోయే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయటం అనేది మనుషుల ప్రాణాలతో ఆడుకోవటం అనేది. ఇవాళ మనకి ఈ పాపాలని చూస్తుంటే మనకు అర్థమైంది ఒకటే, చంద్రబాబు నాయుడికి ప్రజల్ని ఆకర్షించే శక్తి లేదు, ఆయన కొడుక్కి శక్తి లేదు, కొడుక్కి బాబు మీద ఏమాత్రం నమ్మకం లేదు,
అందుకోసమనే కొడుకు పాదయాత్ర పేరు మీద పోస్టర్ రిలీజ్ చేస్తే దాని మీద తండ్రి ఫోటో కూడా నోచుకోవట్లేదు. చక్కగా మంచోడు పుట్టాడు. ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి రామారావు ఫోటోలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి చెడిపేస్తే ఇవాళ బతికుండగానే చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు ఫోటో లేకుండా రాజకీయ కార్యక్రమాలు చేయటం అనేది ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి ఆత్మ తీర్చుకునేటువంటి ఎన్ని మీరు ఎల్లి లోపే ఎన్ని చూసే పరిస్థితులు రామారావు గారు మీకు కల్పిస్తున్నాడు. బాబు ఫోటో లేకుండా పాదయాత్ర పోస్టర్ వేశాడు పాపం. బాబుకేమో కొడుకు మీద నమ్మకం లేదు, కొడుకు తండ్రి మీద నమ్మకం లేదు, బాబుకేమో దత్తపుత్రుడి మీద నమ్మకం ఎక్కువ. దత్తపుత్రుడు ఏమో బీజేపీతో ఉంటూ చంద్రబాబుకి సైగ చేస్తుంటాడు, కన్ను కొడుతుంటాడు. బీజేపీతో స్నేహం చేస్తున్న దత్తపుత్రుడు అంటే సిపిఐ రామకృష్ణకి ఇష్టం. సాధారణంగా బీజేపీతో ఎవరున్నా కమ్యూనిస్టులు అసహించుకుంటారు, తిడతారు. కానీ ఇది విచిత్రం. బీజేపీతో అంటకాగుతున్నటువంటి, బీజేపీ సంకలం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అంటే దత్తపుత్రుడు అంటే ఇతనికి విపరీతమైన మోజు ఈ సిపిఐ రామకృష్ణ గారికి. వీళ్ళందరికీ కలిసి ఎల్లో మీడియా అంటే విపరీతమైన ఇష్టం. ఎల్లో మీడియాకి వీళ్ళందరూ అంటే కూడా విపరీతమైన మోజు. ఇంతమంది పనికి వాళ్ళ పనికి మాలిన వాళ్ళందరూ కలిసి వ్యక్తిత్వం లేని వాళ్ళతో మేము రోజు పోరాటం చేయటం అనేది నిజంగా మా దురదృష్టం. కాబట్టి వాళ్ళ ఒకటి స్పష్టంగా ఒకటి చెప్తున్నాం, కాంగ్రెస్ బీజేపీ, బీజేపీ సిపిఐ, సిపిఐ జనసేన, జనసేన తెలుగుదేశం, ఇంకా బీఎస్పీని కలుపుకున్నా మీ ఇష్టం అది. ఇంకా ఇలా అందరినీ కలుపుకుంటేనే తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేయలేం. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కనీసం నుంచోబెట్టే అభ్యర్థులకు ధైర్యం కావాలంటే ఇంతమంది మనం కలిస్తే కానీ నుంచుంటాకి అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరి యొక్క ఆలోచనగా మనకు అర్థం అవుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు, మనందరం కలిసిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు ఏది చీలిపోకూడదు, మనందరం కలిసి మనం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఓటించాలని చెప్పంటారు. ఇవాళ 2022 సంవత్సరం మనం ఒకటే చూసాం. ఏంటయ్యా అంటే 2022 సంవత్సరం అంతా కూడా ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేటువంటి అన్ని ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం సిపిఐ జనసేన ఇలా అన్ని పార్టీలన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మేమంతా కలిసి ఒకటైతే కానీ మేము ఓడించడానికి యుద్ధం చేయలేమని చెప్తున్నారంటే ఇవాళ ఒకటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఎంత బలంగా ఉన్నాడనేది వీళ్ళందరికీ అర్థమైంది. కాబట్టి ఇవాళ వావివర్సలు లేకుండా వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారంటే మనకు అర్థమవుతుంది. ఇవాళ మీరెంతమంది కలిసినా ఎంతమంది వావివర్సలు లేకుండా గుంపులుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని యుద్ధాలు ప్రకటించినా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి సుస్థిరమైనటువంటి బలమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని అంగుళం కూడా మీరు కదపలేరు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంతమంది కలిసి వచ్చినా ఢీకొట్టలేరనేది మీ అందరికీ హితవు పలుకుతూ చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి చెప్తున్నాం, ఇంత రాజకీయాన్ని మసిపూసి మారేడికాయ చేయడం కోసం, లేని ప్రజల్ని నీ పక్షాన ఉన్నారని చెప్పుకోవడం కోసం నువ్వు ఆడేటువంటి రాజకీయ జుగుత్సాకరమైనటువంటి క్రీడలో పేదలు అసూలు బాస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు కట్టిపెట్టమని చెప్పని, అలాగే ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో మనోడు పిలిచాడు కదా అని చెప్పని తగుదనామాని ఎగేసుకుంటా వస్తే ఇలాంటి రొంపిలో మీరు ఇరుక్కుపోగలరని చెప్పనేది కూడా చంద్రబాబు అంటే చొంగ కారుస్తున్నటువంటి చాలామంది బయట సరిహద్దులు దాటి ఉన్నారందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.